సో ఆ వీడియో వచ్చేసి ఏంటంటే మా లవ్ స్టోరీ. ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటైన క్షణక. ఇప్పుడే చిన్నపిల్లలు ఎక్కేసారు తెలుసా మీ అందరికి. సో అది ఇంకా అప్పుడు ఇంకా బెటర్ అన్నమాట. హాస్టల్ కాడికి వచ్చి మన పొట్టు పొట్టే కొట్టి ఇంటికి తీసుకొని వేరు ఇంట్లోకి చెప్పు లేకుండా వచ్చింది బయటికి. ఫోటో దిగిన కాలు మొక్కండి, కాలు మొక్కింది చెడ్డోని కూడా మంచి చూడు అంటాడు పైసలు ఉంటే. సచ్చిన దీనాన ఏది ఎలక రాదు చేసిన. హలో గైస్, వెల్కమ్ టు క్రేజీ పైనల్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో అస్సలు మిస్ కావద్దు, అసలు ఫుల్ అండ్ క్రేజీ అండ్ ఫన్నీ ఉంటది. సో వీడియో వచ్చేసి ఏంటంటే మా లవ్ స్టోరీ, మా లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు చాలా మంది అడుగుతారు అన్న మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా పెళ్లి చేసుకోరు అని చాలా మంది అడుగుతారు. సో నేను ఆల్రెడీ లవ్ స్టోరీ వీడియో తీసిన, కాకపోతే నేను ఫస్ట్ స్టార్టింగ్ గానే ఎట్లా అంటే ఛానల్ క్రియేట్ అయ్యంగానే లవ్ స్టోరీ పెట్టినాను అనమాట వీడియో. సో ఇప్పుడైతే చాలా మంది అడుగుతారు అన్న లవ్ స్టోరీ ఎప్పన్నా, లవ్ స్టోరీ ఎప్పన్నా, మీరు లవ్ ఎట్లా వేసుకోరు, మ్యారేజ్ ఎట్లా వేసుకోరు అట్లా అని చాలా మంది చాలా క్వశ్చన్లు అడుగుతారు. సో అది ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయింది, ఆల్రెడీ ఒక 180 వీడియోస్ పెట్టిన వాటికి ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయింది వాటికి. సో సారీ, మళ్ళా కొత్త చెప్తా. సో లాస్ట్ టైం లో అయితే ఒక 30 మినిట్స్ చెప్పిన, లాస్ట్ టైం వీడియో 30 మినిట్స్ చెప్పిన, ఇప్పుడు ఒక 15 మినిట్స్ చెప్తా. ఆ 30 మినిట్స్ ఏంటంటే, మేము లవ్ ఎట్లా వేసుకున్నాం, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా పిల్లలు ఉంటారు అనేది ప్రతి ఒక్కటి చెప్పినాను అనమాట. సో అదంతా కాకుండా ఇప్పుడు షార్ట్ గా మేము జస్ట్ లవ్ ఎట్లా వేసుకున్నాం, జస్ట్ సింపుల్ గా లవ్ ఎట్లా అయిపోయింది, లవ్ మ్యారేజ్ ఎట్లా అయిపోయిందో చెప్తాం అనమాట. సో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా కొంచెం క్రేజీ అనిపిస్తుంది, కొంచెం మీలో కూడా కొన్ని మార్పులు వస్తాయి, ఏదైనా డిసిషన్ తీసుకో. ఏమో నేను ఫస్ట్ పరిచయం ఎట్లయినా అంటే, ఇన్స్టాగ్రామ్ లా నార్మల్ గా నేను అప్పటికే ఒక వీడియోలు చేస్తుండే, నాకు ఇన్స్టాలో ఒక 3K 2K ఫాలోవర్స్ ఉంటుండే, సంథింగ్ గుర్తులేదు. అది ఎప్పుడంటే లాక్డౌన్ లా. సో లాక్డౌన్ పడ్డప్పుడు నాకు 2K 3K ఉన్నారు సంథింగ్ అంటే ఇన్స్టాలా. నార్మల్ మీకైతే ఒకసారి ఇట్లనే ఇన్స్టాలో వీడియోలు చూస్తుండే, మరి ఒకసారి ఇట్లనే హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత అయితే మరి రిప్లై చేయలేదు నాకు. ఎట్లుంటుంది యాటిట్యూడ్ తెలియదు, లేకపోతే ఇంకా ఇన్స్టాగ్రామ్ గురించి తెలియక నాకు తెలియదు కానీ. సో మరి చిన్నపిల్ల అప్పటికే, ఇప్పుడే చిన్నపిల్లలు ఎక్కేసారు తెలుసా మీ అందరికి. సో అది ఇంకా అప్పుడు ఇంకా బెటర్ అనమాట. ఇప్పుడే చిన్నపిల్లలు ఎక్కేసారు తెలుసా మీ అందరికి. సో అది ఇంకా అప్పుడు ఇంకా బెటర్ అనమాట. సో అప్పుడు మరి తెలియని రిప్లై అయ్యలేదా, తెలియలేక రిప్లై తెలియదు కానీ యాటిట్యూడ్ సో యాటిట్యూడ్ వల్ల రిప్లై అయ్యలే, ఎంతైనా యాటిట్యూడ్ కలిగ. సో అట్లానే రిప్లై అయ్యకపోవడం వల్ల సరే అని లైట్ తీసుకున్నా, నార్మల్ గా హాయ్ అని పెట్టినా. ఆమె అయితే ఒక 1 వీక్ తర్వాత మెసేజ్ చేసింది. మెసేజ్ కూడా ఎందుకు చేసిన అంటే, ఈయన మాటలు ఎట్లుంటాయి జస్ట్ హాయ్ అని పెట్టిన అంతే, వీడియో షేర్ చేసేది అంతే. అసలు నా ఫోటోకి ఫిదా అయింది చెప్పాలంటే, నాకు ఒక ఫోటోకి ఫిదా అయ్యి పడిపోయింది అంతే. అసలు నా ఫోటోకి ఫిదా అయింది చెప్పాలంటే, నాకు ఒక ఫోటోకి ఫిదా అయ్యి పడిపోయింది అంతే. అబ్బా నేను ఇట్లా పెట్టుకున్న ఫోటో పిచ్చ ఫ్యాన్ ఇది, అప్పుడు స్టిల్ ఇట్లుంటుంది అది, దానికి పడిపోయింది నా మనిషి ఏం చూడలే, ఆ ఫోటో పడిపోయి లవ్ లా యాక్సెప్ట్ చేసింది. సో ఎట్లా యాక్సెప్ట్ చేసింది అంతా ఎట్లా చూడదు. 1 వీక్ తర్వాత అయితే రిప్లై ఇచ్చింది, 1 వీక్ తర్వాత రిప్లై ఇచ్చి ఇట్లా నార్మల్ గా మెసేజ్ చేసింది. సో మనం ఎట్లుంటే తెలిసే బాయ్స్ మినిమం పులియర కలుపుతాం మనం, ఎట్లుంటే తెలిసే. సో నేనైతే ఇంకా నాకు అప్పటికే లవ్ లేదు ఎవరు, నేను నార్మల్ గా జస్ట్ అప్పుడప్పుడు చెప్పి తెలిసే మీ అందరికి స్టోరీ అంతా చెప్పిన ఆల్రెడీ పాత వీడియోలనే, నాకు అప్పటికైతే లవ్ లేదు. నార్మల్ గా అమ్మాయి కూడా మంచిగా ఉంది చూస్తాం, అందంగా ఉంది, ఎక్స్ లవర్ లేదు ఎవరు లేదు. టాపిక్ ఎందుకు మళ్ళీ ఇప్పుడు అంతా మనం లెంత్ అవుతుంది, మళ్ళా ఎక్స్ లవర్ గురించి మళ్ళా హిస్టరీ బయటకు వస్తాయి దాని గురించి మనకి ఎందుకు అవసరం లేదు. సో ఇప్పుడైతే ఇంకా ఆ రోజు 1 వీక్ తర్వాత మెసేజ్ చేసింది, రిప్లై ఇచ్చింది.
ఆయన మెసేజ్ అయితే వేసినాక ఆ రోజే ఒకటి ఒకటి అడిగినాను లవర్ ఉన్నా అట్లా ఇట్లా అన్నట్టు లేదు ఐఎమ్ సింగిల్ ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ఇంగ్లీష్ టాకింగ్ ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ఐ నాట్ థింకింగ్ టాకింగ్ అసలు కొంచెం ఇంగ్లీష్ లో ఇప్పుడు అయితే ఇంగ్లీష్ అసలు కానీ ఇంగ్లీష్ లో టైప్ చేసి ఇంగ్లీష్ లో మాట్లాడింది సరే అని నేను నెంబర్ నెంబర్ ఇచ్చి అని అడిగిన సో టక్కున నెంబర్ వచ్చేసింది చలో నెంబర్ ఇవ్వగానే నేను ఫోన్ కానీ మెసేజ్ చేసిన వాట్సాప్ లో నార్మల్ గా ఏం నెంబర్ ఏం చేయాలి వేసుకుంటే తీసుకుంటాం అన్నది నువ్వేం తీసుకుంటావు అంటే స్క్రీన్ షాట్ పెట్టింది అందులో ఏమన్నా తెలుసా ఐషు అనేది నా పేరు ఐషు అంట సో ఐషు అని సేవ్ చేసుకుంది సో ఎందుకంటే నాకు సేవ్ చేసుకోలే సో నేనేమో నేను ఏదో సేమ్ సంథింగ్ పేరు గుర్తులేదు పేరు అయితే గుర్తు ఫిట్ చేసుకొని నువ్వు ఫోన్ మాట్లాడడం అయితే స్టార్ట్ చేసిన సో అప్పటికే ఇంకా నాకు అప్పటికే లవ్ అయితే చెప్పిన లవ్ చేసిన అని చెప్పిన అప్పటికైతే ఏం చెప్పలే ఇట్లానే కంటిన్యూ గా మెసేజ్ చేస్తుంటే చాలా ఇప్పించుకున్నా ఎందుకంటే ఫస్ట్ లవ్ చేస్తుంటే వీళ్ళ పని లవ్ యాక్సెప్ట్ చేసినాక వీళ్ళని మస్తు ఏడ్పించిన అన్ని ఏడ్పించలేదు జరసేపు ఆగితే మీరే తెలుస్తుంది ఎవరు నోరు ఏడ్పించారో మీకు అర్థమవుతుంది సో అయితే ఇంకా వన్ వీక్ తర్వాత నార్మల్ టూ వీక్స్ తర్వాత లవ్ యూ చెప్పిన లవ్ టూ చెప్పేసి యాక్సెప్ట్ చేసేసింది తర్వాత లవ్ యూ టూ చెప్పలేదు ఇంకా సారీ ఇంకా ఇప్పుడు లవ్ యూ టూ చెప్పందే మరి ఈ దాకా వచ్చిందండి అలా చూడరు ఇంకా మీరు ఇది ఏం తర్వాత అర్థమని మీకు అర్థమవుతుంది నాకు లవ్ యూ టూ చెప్పకపోతే ఈడ ఎందుకుంటుంది ఎక్కువ లవ్ యూ టూ చెప్పినందుకే కలుసుకొని అంత చేసి ఇడికి వచ్చినాం కదా మీరు చూడరు నా మాటలు ట్రస్టెడ్ ఉన్నాయని దీని మాటలు ఉన్నాయని మీకు అర్థం కావాలి సో ఇంకా అయితే ఇంకా లవ్ యూ టూ చెప్పేసిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత ఇట్లా కలుద్దామని చెప్పిన సరే కలుసామని చెప్పి అప్పటికే లాక్డౌన్ కూడా కంప్లీట్ అయిపోయింది అప్పుడే లాక్డౌన్ అయిపోయిన ఇంటర్ ఇంటర్ లో అప్పుడే ఇంకా కలుసామంటే సరే కలుసామంటది నేను మహేశ్వరం సైడ్ విలేజ్ మహేశ్వరం పోయిన కలుసామంటే మహేశ్వరం పోయి అమ్మ ఇక్కడ పోదామని ఆలోచిస్తున్నాను నేనైతే ఏం ప్లానింగ్ తోటి పోలే ఎక్కడ జస్ట్ అంటే కలుసాం అన్నట్టుగా పోయినా అడిగినాకి ఏం థాట్స్ రాలే ఎక్కడ పోదామంటే నార్మల్ గా ఇష్టం అన్నది సరే మూవీ పోదాం దాని మూవీకి తీసుకుని పోయినా తుగ్గుడలా శ్రీపేమ టాకీస్ లో మూవీకినా మూవీ లవ్ స్టోరీకి వస్తా సినిమా లవ్ స్టోరీ మూవీ చూసి నార్మల్ గా బయట బిర్యానీ తిని ఐస్ క్రీమ్ కూడా తినేసి కొన్ని 3 ఫోటోలు దిగి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసినాం మళ్ళీ మన మహేశ్వరం లో దింపి మేము ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా నేను మళ్ళీ సిటీ రూమ్ వచ్చేసిన ఇట్లనే ఇంకా అప్పుడప్పుడు కలుసుకోవడం ఒక 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది 1.5 ఇయర్ కంప్లీట్ అయిపోయింది గ్యాప్ లో అప్పుడప్పుడు కలుసుకొని తిరగడం ఎంజాయ్ చేయడం అక్కడెక్కడ అయిపోయింది సో ఏమైతే ఇంటర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నాకు పచ్చమైంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సో 2 ఇయర్స్ మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం 2 ఇయర్స్ లోనే ఉన్నాం కానీ మా మధ్య చాలా గొడవలు అయినాయి గొడవలు ప్రతి ఒక్కరికి అయితే గొడవలు ఉంటేనే కదా ఇట్లా స్ట్రాంగ్ గొడవలు ఉంటేనే కదా ఇట్లా స్ట్రాంగ్ అయ్యేది ఏదనికైనా లవ్ స్టోరీ అయినా ఏదైనా గొడవలు ఉంటేనే స్ట్రాంగ్ అవుతుంది నవ్వుకుంటూ ఒక 3 రోజులు ఉండదు సో అట్లయితే ఇంకా నార్మల్ గా ఈ మా 2 ఇయర్స్ కంప్లీట్ అయింది 2 ఇయర్స్ లవ్లోనే ఉన్నాం తర్వాత డిగ్రీకి వచ్చింది డిగ్రీకి వచ్చినాక ఏమన్నా నుండి హాస్టల్ చూడు కాలేజ్ చూడు హాస్టల్ చూడు కాలేజ్ చూడు సో నువ్వే కాలేజ్ అంటే నువ్వే చూసుకోవాల్సిందే ఏమంగా ఇలా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఎగ్జామ్ రాసిరు ఇలా ఎగ్జామ్ రాసిరు మాకు సీట్ వచ్చింది అది నారాయణగూడలో వచ్చింది సో నారాయణగూడలో రాగానే ఏమేమన్నది నేను వెళ్ళిపోయినారు ఉంటుండే అప్పుడు నీకు దగ్గరలో నాకు దగ్గరలో చూడు ఒక రూమ్ ఏదన్నా అది హాస్టల్ చూడు నాకు ఒకటి చెప్పిన హాస్టల్ చూడు అన్నా కానీ నేను దీనికి ఫస్ట్ దీనికి హాస్టల్ ఎక్కడ చూసిన తెలుసా సరే హాస్టల్ చూడమన్నది ఫస్ట్ ఎక్కడ నారాయణ కూడా కాలేజ్ చేస్తుండే నేను వెళ్ళిపోయినారు ఉంటుండే దీనికి ఎక్కడ చూసిన అంటే చంద్రంగుట్ట దగ్గర హాస్టల్ తీసుకు ఫస్ట్ చంద్రంగుట్ట నుంచి నారాయణ కూడా దగ్గర ఆ నుంచి చూస్తే ఏదేమన్నా తెలుసా నాకు గుర్తు నాకు తెలియదు కనిపిస్తూ అయితే తొక్క అయితే తొలుగుడు అయితే నాకు క్యాన్సల్ చేసింది సరే అయితే అర్థమైంది స్టోరీ నా సైడ్ నా దగ్గర దగ్గర ఉంటుంది అనుకుని నేనేం చేసిన వెళ్ళిపోయినారా నాకు తెలిసిన ఒక హాస్టల్ ఉండే అందులో మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది లేడీస్ ఉండే అంటే స్ట్రెంత్ ఫ్రెండ్స్ కలిసి సో వాళ్ళకుంటే ఇట్లా కాంటాక్ట్ ఇట్లా మనకి ఇమ్మడి కూడా ఏమైనా వేకెన్సీ ఉన్నాయా చూడు అంటే వేకెన్సీ కదా సీట్స్ ఉన్నాయా చూడు మరి ఇట్లా మా పిల్ల వస్తా అంటుంది అంటే సరే రమ్మంట అని చెప్పి అంటే సరే ఏమైనా పంపించినా సర్టిఫికేట్స్ అన్ని తీసుకురు జాయిన్ అయిపోయింది హాస్టల్ నుంచి కాలేజ్ కి అప్ అండ్ డౌన్ చేస్తుండే నేను చేస్తుంటే ఇంకా మేము అప్పుడు కూడా అప్పటికి 2 ఇయర్స్ కూడా నార్మల్ గా 2 ఇయర్స్ లో మేము ఒక 6 టైమ్ కలవచ్చు అంతే ఇంటర్ లా తర్వాత కాలేజ్ కి వచ్చినాక డిగ్రీకి వచ్చిన తర్వాత కొంచెం అప్పుడప్పుడు ఒక 1 వీక్ ఒకసారి 2 వీక్స్ ఒక్కోసారి ఇట్లా కాలేజ్ కాడ హాస్టల్ కాడ బస్ స్టాప్ కాడ కలుస్తుండే అనమాట సో అట్లా కలుస్తుండే అప్పుడప్పుడు ఫోటోలు దిగుతుండే నార్మల్ గా రోడ్ మీద బస్ స్టాప్ కాడకి వచ్చినప్పుడు అట్లా ఉంటాయి కదా సో మా కాలేజ్కి పోయితే హాస్టల్ పోయేది కాలేజ్కి అయితే హాస్టల్ పోయేది ఇంకప్పుడప్పుడు నేను కూడా ఒక్కొక్కసారి 1 వీక్ ఒకసారి 2 వీక్స్ ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు
రోడ్ మీద బస్ స్టాప్ కాడ ఆడవాళ్ళు ఫోటోస్ దిగుతుండే, ఇంకా అక్కడక్కడ తిరుగుతుండే, తింటుండే, వీడియోస్ కూడా చేస్తుండే. ఇప్పుడు బిజీ 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 ఎక్స్పీరియన్స్ అంటే ఏడెందుకు ఒకసారి అడుగురి. సో అయితే ఇంకా అనుకోకుండా ఒకరోజు ఏమైందంటే వీళ్ళ నేను ఇలా మామూలు ఆల్రెడీ ఇలా మామూలకి 2 ఇయర్స్ అని చెప్పినాక స్టోరీ 2 ఇయర్స్ లో ఆల్రెడీ ఎంతో పెద్ద స్టోరీ అయింది. ఎట్లా అంటే ఇలా మామూలకు ఒకసారి తెలవడం, ఇలా మామూలు నాకు వార్నింగ్ చేయడం అంతా అయింది. అది పాత వీడియోలో చెప్పిన 30 మినిట్స్, ఇది లాంగ్ అవుతుందని మీకు షార్ట్ లో చెప్పిస్తున్నా. ఒకసారి ఇది చూసినాక అది కూడా చూడాలనుకుంటే వెళ్ళి కింద ఉంటది లవ్ స్టోరీ వీడియో కింద ఉంటది, అది చూడరు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మా స్టోరీ మొత్తం. సో నార్మల్ షార్ట్ లో చెప్పాలంటే ఇది. సో తర్వాత ఇలా మామూలకు తెలవడం జరిగింది, ఇలా మామూలు నా దగ్గరకు వచ్చి వార్నింగ్ అంతా జరిగింది. తర్వాత వీళ్ళందరూ ఇలా మామూలు అందరూ నన్ను సెర్చింగ్ లో వేసారు అనమాట. అంటే ఈడ ఏమేమి చేస్తుండే, ఎక్కడ ఎక్కడ తిరుగుతుండే, ఏమేమి చేస్తుండే అన్నట్టుగా నాకు సెర్చింగ్ లేదు అనమాట. అంటే నేను పెట్టే స్టోరీలు అన్ని చూస్తుండే అనమాట. అనుకోకుండా ఒక రోజు డిగ్రీ వచ్చిందని ఎప్పుడు ఉంటుండే కదా. ఇట్లనే ఇప్పుడు లవర్స్ డే రోజు సంథింగ్ ఏదో మేము కలుసుకున్నాం అనమాట. కలుసుకుంటే నేను నార్మల్ గా ఫోటో తీసుకుని ఫోటో పెట్టినా లవర్స్ డే రోజు. ఫోటో పెడితే ఇదే షో పెట్టమన్నది, నేను పెడతా అంటే పెట్టాలి. అంటే పెట్టంటే వాళ్ళు ఏమో ముఖం కనబడతాడు కూడా పెట్టలే, ఓన్లీ నా ముఖం కనిపిస్తాడు. ఈ మధ్య ఇష్టం ఒక కన్ను బొమ్మ కనిపిస్తాడు పెట్టిన, ఇదంతా బంద్ చేసిన ఎక్కువ కన్ను బొమ్మ కనపడతాడు పెట్టిన. అట్లా పెట్టినా ఇలా మామూలు మా బిడ్డనే మా కూడలే అని గుర్తుపట్టి ఇలా అయ్యకు ఫోన్ చేసి అయ్యా మనకు మన కూడా ఇంకా మారలేదు, ఇంకా అట్లానే వేస్తుంది కథలు అట్లా ఇట్లా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినాక అట్లానే వేస్తున్నా వరకు ఇలా అయ్యే చలో డైరెక్ట్ హాస్టల్ కాడికి వచ్చిండు. హాస్టల్ కాడికి వచ్చి మన పొట్టు బొట్టే కొట్టి ఇంటికి తీసుకొని పోయారు, మన పొట్టు బొట్టే కొట్టి ఇంటికి తీసుకొని పోయారు. అంటే ఇంకా నేను చెప్తున్నా వాళ్ళకి లవ్ స్టోరీ చెప్తున్నా. ఏమైనా పొట్టు పొట్టు కొట్టి హాస్టల్ నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళాక ఈమెకు కొన్ని వార్నింగ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎందుకు చెప్పినా కానీ ఇట్లనే వేస్తున్నావు అని లయ్య మళ్ళా పొట్టు పొట్టు కొట్టిండు. బెల్ట్ వలిగిన దాకా కొట్టి బెల్ట్ ఎట్లా అంటే బెల్ట్ తోటి కొడితే అద్దలు వచ్చినాయి, ఒక అద్దలు వచ్చినాయి మొత్తం బాడీ మొత్తం అద్దులే ఉండే నా దగ్గరికి వచ్చినప్పుడు. సో ఇంకా ఈమె యాడ్ ఏం ప్లాన్ చేసిన అంటే ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ టైం ఇలా వార్నింగ్ ఇస్తే వీళ్ళు వినలేదు. సో సెకండ్ టైం కూడా ఇట్లనే వేసారు అంటే ఇంకా థర్డ్ టైం ఎట్లా ఇంక డేంజర్ చేశారని ఇలా ఏం చేసిందంటే నా పైన కేసు వేసి ఈమెకు పెళ్లి చేసేదామని చూసిండు. అది కూడా ఏమతోటే కేసు వేపిద్దామని చూసిండు. ఈమె కేసు వేసే నడుస్తుంది, ఈమె యాక్సెప్ట్ చేసేదే అంటే నా పైన కేసు అవుతుంది. సో తెల్లారి ఉగాది ఉగాది రోజు కేసు వేద్దాం అనుకుంటే ఉగాది ఉగాది రోజు యాక్చువల్లీ ఉగాది రేపన్నా తీసుకొని వేరు ఈమెని. ఉగాది తెల్లారి ఇంకా పోలీస్ స్టేషన్ పోదాం అనుకుంటే ఆయన పండుగ కాబట్టి పోలీస్ స్టేషన్ క్లోజ్ ఉండే అని అలా డాడీ మళ్ళీ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ పెట్టుకుండు. ఈమె ప్లాన్ తోటి ఏం చేసిందంటే ఉగాది రోజు తెల్లారే ఇంట్లోకి చెప్పు లేకుండా ఉరుకొచ్చింది బయటికి, ఇంట్లోకి చెప్పు లేకుండా ఉరుకొచ్చింది బయటికి. ఎట్లా అంటే అసలు నేను షాక్ అయిపోయినా తెలుసా, అంటే ఇంక ఇంట్లోకి నుంచి వచ్చేసింది పొద్దు పొద్దు అలా 5 గంటలకే ఇంట్లోకి నుంచి ఇంకా చెప్పు లేకుండా బయటకు వచ్చేసింది. వచ్చి ఇట్లానే ఇక్కడ సైడ్ ఇలా మహేశ్వరం నుంచి షార్నగర్కి దగ్గర షార్ట్ కట్ లా. సో షార్నగర్కి వచ్చి నరేం ఇట్లా వచ్చేసిన నేను ఆల్రెడీ స్టోరీ నాకు తెలుసు, ఇదంతా స్టోరీ అయింది, ఇదంతా అంతా నాకు తెలిసే. కాకపోతే ఇంకా ఇట్లా వచ్చేసిన నేను ఇంకా మా ఇంట్లో నాకు ఆల్రెడీ మస్తు కొట్టారు అని ఇట్లా అయిపోయే వరకు ఇంకా నేను కూడా నా దగ్గర చెప్పాలంటే నా దగ్గర కూడా బడ్జెట్ లేకుండే ఇంకా నేను సరే దా వచ్చేసి అని కోటికి రా అని చెప్పిన. కోటికి వచ్చేసింది, కోటికి రాగానే నేను వెళ్ళిపోయిన నుంచి డైరెక్ట్ కోటికి కోటికి ఏమైనా పిక్ చేసుకొని నార్మల్గా నేను అప్పటికే ఇంకా వచ్చింది వాటికి ఇంకా ఆల్రెడీ వచ్చేసింది ఇంకా మనం అయిపోయింది ఇంకా అర్థం అయిపోయింది నాకు ఇంకా స్టోరీ ఉల్టాపల్ట అయింది ఎట్లన్నా కానీ అనుకుని ఇంకా బ్యాగ్ నుండి ఒక 5 జతలు బట్టలు నా బ్రష్ నా పవర్ బ్యాంక్ అన్నీ పెట్టుకొని వీటికి వెళ్ళిపోయినా. ఏమని పిక్ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఒక అన్నకు ఫోన్ చేసి అన్న దగ్గర ఒక ఇంట్లో అంత మనీ కొట్టించుకున్నా, పైసలు కొట్టించుకొని నార్మల్గా చెంకరపల్లి సైడ్ పోయినాం. అంతే చెంకరపల్లి అంటే ఇక్కడ సైడే, ఇక్కడ అంటే మెహదీపట్నం అవతలో చెంకరపల్లి సైడ్ అటు సైడ్ నార్మల్గా బండి పైన పోయినాం. ఎట్లానన్నా కానీ మేమైతే నా దగ్గరకు వచ్చింది పెళ్లి చేసుకోవాలా లేదా ఎట్లనో ఏం కొత్తనో అని అనుకుని వెళ్ళిపోయినాం. నార్మల్గా వెళ్ళిపోయిన తర్వాత స్టోరీ ఏమైంది, వీళ్ళ డాడీ వాళ్ళు వీళ్ళ మమ్మీ వాళ్ళు అందరు కలిపి నా పైన కేసు పెట్టారు, మిస్సింగ్ కేసు నన్ను కిడ్నాప్ కేసు కిందికి నా పైన కేసు పెట్టారు. అది పోలీసు వాళ్ళు తోనే యాక్సెప్ట్ చేయరు, అంతా కన్ఫర్మ్ చేసినాకనే యాక్సెప్ట్ చేస్తారు, అంతా డీటెయిల్స్ చూసుకున్నాకనే యాక్సెప్ట్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది లేచిపోయారని అర్థమైంది పోలీసు వాళ్ళకి లేచిపోయారని అర్థమైనాక
ఇంకా మేమైతే ఇక్కడ వచ్చేసాం పోలీస్ అండి. ఆల్రెడీ మేము రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టి ఉండే, రెండు ఫోన్లు అంటే నాకు రెండు ఫోన్లు, ఒక్క ఫోన్ కూడా లేదు, ఖాళీ చెప్పులు లేకుండా వచ్చింది ఏమో, అంటే ఒక డ్రెస్ మీద వచ్చింది అంతే. సో అట్లాంటి ఫీల్ అయితే లేను, అట్లాని కూడా అంటలేను. సో ఇంకా నా దగ్గరికి ఒక వచ్చేసే వరకు ఇంకా రెండు ఫోన్లు, నా దగ్గర రెండు ఫోన్లు ఉండేగా రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టినాం. నాకు ఎస్ఐ ఉండి ఇట్లా నార్మల్గా మెసేజ్ చేసిండు, మంచి మర్యాదగా అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకొని అన్నా సరే ఇక్కడికి వస్తే మేమే మంచిగా పెళ్లి చేసి పంపిస్తాం, మీరు ఇట్లనే తమాషా వేసుకుంటా ఇట్లనే బయట తిరుగుకుంటా ఇట్లనే వేస్తే మీ ఇంటి వాళ్ళందరినీ జైలు వేసి జైల్లో వేయాల్సి వస్తుందని వార్నింగ్లు వచ్చినాయి మాకు వాట్సాప్ రికార్డ్ల. మా మమ్మీ డాడీని జైలు వేస్తాం అట్లా ఇట్లా అని. సో మాకు అట్లా రికార్డ్స్ రాగానే మాకు ఏం భయం ఏంటంటే అప్పటికి మేము పెళ్లి చేసుకోలేదు, చూద్దాం చేస్తారా మన మంచి మర్యాదకి ఏమైనా పెళ్లి చేస్తారా లేకపోతే ఏమైనా చెప్తారా అన్నట్టు ఉన్నాం అంతే. ఇంకా అడిగే 2 డేస్ అయిపోయింది ఆల్రెడీ, మేము బయటకు తాను అక్కడ ఒక దగ్గర రూమ్ తీసుకొని ఒక 2 డేస్ ఉన్నాము. 2 డేస్ తర్వాత స్టోరీ ఇది, మేము ఇట్లానే బయటికి అయినామా, మన దగ్గరకు వచ్చిన తర్వాత బయటికి అయినాం కదా, బయటికి అయినా 2 డేస్ తర్వాత మాకు కాల్ రికార్డ్స్ ఇట్లా పంపడం జరిగింది, కేసు అయింది మీ పైన వస్తారా రారా ఇట్లా మీ మమ్మీ మీ డాడీని మీ అన్నయ్యని జైలు వేయాలా అన్నట్టుగా, పోలీస్ స్టేషన్ నుంచి జైలు వేయాలా అన్నట్టుగా మాట్లాడారు. సో మాకు అది నిజంగానా అబద్ధమా నడుస్తా నడవా రూల్స్ మాకు తెలియదు అనమాట. సో నాకు భయం అయ్యి ఏం చేసినా ఇమీడియట్ గా నా దగ్గర పైసలు అయితే ఉండే, సో పైసలు అంటే ఇంకా ఫోన్లోనే ఉండే, అప్పటికే ఇంకా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండే, పైసలు క్యాష్ అయితే లేకుండే. ఆ చింతరపల్లి రూమ్ నుంచి డైరెక్ట్ కోటి వచ్చినాం, కోటి వచ్చి కోటిలా నమ్మతారో నమ్మరో నిజంగా చెప్పాలంటే నా దగ్గర తక్కువ బడ్జెట్ ఉంది పైసలు లేకుండే. అసలు చెప్పాలంటే వాసన కంటే ఒక 2500 ఒక 2 జతలు 3 జతలు బట్టలు తీసుకున్నాం, 2500 2 3 జతలు తీసుకున్నాం, అంటే 2 టీషర్ట్లు మళ్ళా ఒక 2 అవి అంగీలు తర్వాత ఒక డ్రెస్సు 2800 మేము బట్టలు తీసుకున్నాం, ఒక జత చెప్పులు తీసుకున్నాం. గతం ఏమో పెళ్లి పిల్ల అయింది తర్వాత నాకి ఒక జత దగ్గర నా దగ్గర పాత బట్టలు అంటే రీసెంట్ గా నేను ఒక 1 మంత్ బ్యాక్ అప్పుడు నేనైతే ఒక షర్ట్ ఒక ప్యాంట్ తీసుకున్నా, షర్ట్ ప్యాంట్ తీసుకున్నాక ఇంకా మళ్ళా పుస్తాడు అది ఉంటాయి అన్ని ఉత్తుతేవి. మా దగ్గర పైసలు లేడు నేను బంగారం అయినా ఇంకా ఉత్తవే ఉత్తవే ఏంటంటే ఇంకా లవ్ స్టోరీ కాబట్టి లవ్ మ్యారేజ్ కాబట్టి తప్పాలని ఉత్తుతేవి అని ఇప్పుడు కూడా అవుతాయని అనుకోని ఇప్పుడైతే కొంచెం బడ్జెట్ లేదు, కొంచెం ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్ అయినాక ఇట్లనే మీరు సపోర్ట్ చేసే మా మెడల్ అన్ని బంగారాలు ఉంటాయి. సో ఇంకా ఎట్లా అంటే ఇంకా నార్మల్గా అన్ని ఉత్తవే తీసుకున్నాం, ఏమంటారుగా మెట్టాలు ఈ పుస్తలు దాడు ఇంకా వెరైటీ 2 అయితే తీసుకున్నాం, ఇంకా పసుపు కొమ్ము గిసుపు కొమ్ము కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని చాలా అన్ని పెళ్లికి ఏమేమి కావాలో అన్ని తీసుకొని మళ్ళా చింకరిపిల్లి ఏడైతే రూమ్ తీసుకున్నా మళ్ళా రూమ్ కాడికి పోయినాం. ఆ రూమ్ కాడనే మా మైసమ్మ తల్లి మస్తు గలీజా తిరిగినాం, ఆయన వన్ డే మొత్తం గలీజా తిరిగినాం. సో ఇంకా ఆడ మా మైసమ్మ మా గౌడ్స్ మా గౌడమ్మ మా గౌడ్స్ తల్లి తల్లి దగ్గరనే కళ్ళు సాకు అంతా వేస్తుంటారు ఆడ. సో చెప్పాలంటే లోపలికి కూడా పోలే మేము, బయటనే రోడ్ మీద బండ్లు జియ్య 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 బండ్లు అవుతున్నాయి, మాకు పిచ్చ ఉచ్చ పెట్రోల్ అవుతుంది. నాకు చెప్పాలంటే ఇద్దరు 3 ఆంటీలు వచ్చి గీత చూసారు ఒకడికి భయమవుతుంది సిగ్గైతుంది ఎట్లెట్లనో అవుతుంది. మీ అమ్మ ఊరైతే నన్ను బొట్టు పెట్టినా నేను బొట్టు పెట్టుకున్నా కదా తాళకట్టేసి పూల దండలు వేసుకొని చలో రపరాప ఫోటో తీనా కాల్మొక్క అంటే కాల్మొక్కింది. చలో కాల్మొక్కిన ఫోటోలు అవన్నీ ఇంకా ఒక 2-3 వాకులు కొట్టి వీడియోలు అన్ని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన కదా అన్ని రపరాప వెళ్ళిపోయినాయి, ఐదలు అయిపోయినాయి కదా వాళ్ళకి బల్బు వెలిగినా వెళ్ళి పెళ్లి చేసుకున్నారు అయిపోయినారు అనుకురు. చెప్పాలంటే ఎట్లా అంటే వాళ్ళు ఇదంతా వీళ్ళు అయ్యా తీసుకో వీళ్ళ అమ్మ వీళ్ళు అయ్యా తీసుకో వీళ్ళ ఇంటికాడ ఏమైనా పొట్టు పొట్టు కొట్టడం వల్ల హాస్టల్ నుంచి తీసుకొని పొట్టు పొట్టు కొట్టడం వల్ల ఇంత జల్దీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ మేము యాక్చువల్లీ ఇంకొక 2-3 ఇయర్స్ సెటిల్ అయ్యాం, పోయినాక కూడా అసలు మ్యారేజ్ చేసుకోవాలి 2-3 డేస్ వరకు మిస్సింగ్ కేసు అని పెట్టినట్టు మ్యారేజ్ చేసుకున్నాం, సెటిల్ అయినాక వేసుకుందాం అనుకునే ప్లానింగ్ ఉండే. కానీ ఇలా అయ్యేసిన శర్వాకానికి ఇలా అయ్యనే మొత్తం బొలుతా బొలుతా అయిండు. సో అట్లానే ఏం కాదు, దూరం అయ్యారు అందరూ, దూరం అయిన వాళ్ళని కూడా దగ్గర తెచ్చుకుంటాం. సో అది మాట్లాడతారా, సో వాళ్ళు మాట్లాడని మాట్లాడకపోని మాట్లాడతారు తీసుకొస్తాను నేను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది పైసా బా, పైస ఉంటే ఎవడైనా మంచోడి చెడ్డోని కూడా మంచోడు అంటాడు పైసలుంటే, చెడ్డోని కూడా మంచోడు అంటాడు పైసలుంటే. సచ్చిన దీనాన ఏది ఎనక రాదు, చేసిన మంచి చెడు నీ ఎనక.
సో పైసతో నేను అందరి దగ్గర తెచ్చుకుంటా. సో ఇప్పుడు అందరు అందరిది ఏంటంటే వీడి దగ్గర ఏముంది, వీడు ఒక పేదోడు కదా, వీని దగ్గర పైసా లేదు ఏం లేదు, దీనికి నా బిడ్డని ఇవ్వడం ఏందనే ఫీలింగ్ ఉంటారు. సో నా దగ్గర ఏం లేదుగా, అదే పైసా నా దగ్గర రప్పించుకొని వీళ్ళని కూడా దగ్గర రప్పించుకుంటా, ఆ స్టేజ్ కి నేను వెళ్తా చూపిస్తా. సో మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తే నేను ఇంకా వేరే లెవెల్లో చూపిస్తా వాళ్ళకి. సో ఇది ఆ స్టోరీ. ఇంకా పెళ్లి చేసుకొని ఫొటోస్ మొత్తం వైరల్ చేయడం వల్ల ఆల్రెడీ ఇలా ఫ్యామిలీ వాళ్ళకి బల్బ్ వెలిగింది, ఇంకా పెళ్లి చేసుకురనుకోరు. ఇంకా మేము ఏం చేస్తాం, పెళ్లి చేసుకొని ఆడనే రోడ్డు మీద ఒక స్వీట్ నోట్లో పెట్టుకున్నాం, ఇంకో స్వీట్ నీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు బైక్ మీద వచ్చారు మా దగ్గర రాలే. యాక్చువల్ వాళ్ళు ఇక్కడ ఉత్తరు వేరే పోలీసు వాళ్ళు మా దగ్గర రాగల, మేము ఎప్పుడే పెళ్లి చేసుకున్నాం నాకు కుచ్చబడుతుంది. ఇంకా భయం అవుతుంది అని ఇంకా చాలా దబ్బున మళ్ళీ ఇంకా ఆ నుంచి గుడికాడ నుంచి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి మళ్ళీ ఏడైతే రూమ్ తీసుకున్నాం రూమ్ కాడికి వెళ్ళాం, మళ్ళీ రూమ్ కాడికి వెయ్యి ఆడ ఒక నైట్ పడుకున్నాం. తెల్లారి ఇట్లనే ఉండి మా పిన్నికి ఫోన్ చేసిన, పిన్ని ఇట్లా పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే ఇట్లా కేసు పెడతా అంటారు, ఇట్లా మీ వాళ్ళని జైలుకు పంపిస్తాం అట్లా ఇట్లా అంటారు అంటే మరి ఏం కదా ఎట్లా పెళ్లి వేసుకురా, మరి పోలీస్ స్టేషన్ కన్నా మరి మా ఇంటికన్నా రారా అంటే సరే అని మా పిన్ని వాళ్ళ ఇంటికి నేను వచ్చేసిన. మా పిన్ని వాళ్ళ ఇంటికి రాగానే పోలీసు వాళ్ళు నా నెంబర్ ట్రేసింగ్ చేసిరు, అప్పటికి కేసు అయింది, కేసు ఫైల్ అయినాక పక్క ట్రేసింగ్ జరుగుతుంది అనమాట. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి నేను శంకరపల్లి నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి ఇట్లా వచ్చిన కథం పోలీసు వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని ట్రేసింగ్ లోనే ఎవరు, వాళ్ళు శంకరపల్లి వేరు, మేము శంకరపల్లి ఉన్నాగా అది లొకేషన్ శంకరపల్లి చూపించింది, వాళ్ళు శంకరపల్లి పోయే లోపు మేము శంకరపల్లి నుంచి ఇక్కడ వచ్చేసినాం వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినారు రాగానే మేము అక్కడ వచ్చే అర్ధగంట గంట సేపు కూర్చొని అదొకటి మాట్లాడుతున్నాం కదా, అప్పటి లోపు మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసారు. వచ్చి సైలెంట్ గా ఏమనం అన్నారు పోలీసు వాళ్ళు, ఏమన్నారు అంటే ఏజ్ ఉందా అన్నాడు, ఇద్దరికి ఏజ్ ఉందంటే ఉందన్నాం, చలో ఎవరికి ఏం కాదు పెళ్లి చేసుకురుగా ఏం కాదు చెల్లె అన్నాడు అని పోలీస్ స్టేషన్ తీసుకుని పోయారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్ వెళ్ళది, మహేశ్వరం పోలీస్ స్టేషన్ తీసుకుని పోయి పోలీస్ స్టేషన్ లో అడిగిరు ఇష్టం తోటి వేసుకుందా, అసలు ఆడ ఎట్లా పెంచుతాడని పెళ్లి చేసుకుందాం అవి ఇవి క్వశ్చన్లు అడిగిరు. ఆడ పెంచినా వెళ్ళకపోయినా నాతో ఉంటా నేను ఇష్టం నాతో ఉంటా, నేను గట్టిగా మాట్లాడింది ఎట్లా అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏజ్ బరాబర్ ఉండాలి, ఏజ్ అబ్బాయికి 21 అమ్మాయికి 18 ప్లస్ పక్క ఉండాలి, ఉండకపోతే జైలు శిక్ష అవుతుంది. సో నాకైతే 21 ఉండే అమ్మాయికి 18 ఉండే, ఏజ్ వల్ల అయితే ఏం నో ప్రాబ్లం. ఇంకోటి అమ్మాయి కూడా ఏజ్ ఉన్నా కానీ అమ్మాయి ఒక్కొక్కరు అమ్మ నాయన వచ్చినాక అమ్మాయి చేంజ్ అవుతుంది, ఏమో చేంజ్ కాలే కాబట్టి నేను సేఫ్ అయినా, ఏమో చేంజ్ అయితే నేను కూడా జైలు కూతుండే. సో నో ప్రాబ్లం నార్మల్, తర్వాత అవన్నీ ఎందుకు ఇవన్నీ ఇప్పుడు కానీ ఏమైతే ఓకే అన్నది కాబట్టి నేనైతే సేఫ్ అయిపోయినా. పోలీసు వాళ్ళు అయితే మమ్మల్ని ఇంటికి పంపించారు, వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించారు, వాడికి క్లోజ్ అయిపోయింది. ఇంతవరకు ఇంకా మాకు ఇట్లాంటి గొడవలు కానీ పోలీస్ స్టేషన్ ఇంకా ఎట్లాంటివి రాలే. ఆ మధ్య మేము ఇన్స్టాల్లో కొంచెం గలీజ్గా ఒక రెండు మూడు వీడియోలు కొంచెం గలీజ్ చేసినాం, అట్లా గలీజ్ చేయడం వల్ల ఇలా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా తిట్టడం జరిగింది. సో అట్లానే ఇంకా ఇన్స్టాల్ అట్లాంటి వీడియోలు కూడా తీసేయడం తీయడం ఆపేసినాం. ఇంకా రీసెంట్గా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇంకా యూట్యూబ్లో ఇంతో అంత డ్యూటీకి పోకుండా ఇంట్లోనే యూట్యూబ్లో డ్యూటీ వేస్తున్నట్టుగా వీడియోలు తీసుకుంటా చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ మొక్కతే ఉంటుంది అందులో మళ్ళీ నేను వదిలేసి డ్యూటీకి పోతే గలీజ్ ఉంటుందా. సో ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం, మళ్ళా ఉంటారు వదిలేసిపోతే ఎట్లుంటుంది మీరు ఆలోచించారు, ఎందుకంటే ఆల్రెడీ నాకు పబ్లిక్లో పేరు ఉంది, ఇన్స్టాలో పేరు ఉంది, కొంచెం ఎంతో అంత అన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, పెద్దవాళ్ళు ఇన్స్టాలో ఫేమ్ ఉన్నారు యూట్యూబ్లో ఫేమ్ ఉన్నారు మాకు సపోర్ట్ చేశారు కాబట్టి సరే అన్నట్టుగా నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నా. ఇప్పటికైతే ఒక 60K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. సో మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తే నాకు ఇంకా పైనకి వెళ్తా, ఆ పైనకి వెళ్ళి నన్ను అయితే ఎవరెవరైతే దూరం పెట్టారు వాళ్ళందరినీ దగ్గర తెచ్చుకుంటా. సో ఇది అయితే లవ్ స్టోరీ షార్ట్ వీడియోలో చెప్పేసిన. సో మీకు ఇది మొత్తం క్లారిటీగా అసలు మా లవ్ ఎట్లా స్టార్ట్ అయింది, అసలు మమ్మల్ని ఎందుకు తిట్టారు, ఎందుకు వార్నింగ్ ఇచ్చారు, అసలు ఎందుకు ఎంత స్టోరీ అయిందో అంతా తెలుసుకోవాలనుకుంటే కింద వీడియో ఉంటుంది, కింద మా యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో అదే ఉంటుంది లవ్ స్టోరీ. సో మీకు కావాలని చూడాలనుకుంటే కింద స్టోరీ ఉంటుంది, ఆ వీడియో వెళ్ళి చూడరి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇదైతే షార్ట్ వీడియోలో చెప్పేసిన. సో ఇంకా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకా మంచి మంచి ఫ్రాంక్లతో మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ కాదు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మా వీడియోలు చూడండి అని చెప్పు. సో గాయ్స్ ఇంకా మంచి మంచి ఫ్రాంక్స్ తోటి ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాం. సో బై బై.